మన సినిమాల్లోనే ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇటీవల గంటల పాటు ప్రేయసిగా నటించేందుకు అమ్మాయిలను సరఫరా చేసే గ్యాంగ్లను చూస్తున్నాం. అయితే ఇప్పుడు అద్దెకు అందమైన భార్యలు దొరుకుతున్నారు. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. కట్టుకున్న భార్యలను అద్దెకిచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారో అనే సందేహం రావచ్చు. అయితే ఇది ఎక్కడో కాదు, మధ్యప్రదేశ్లో జరుగుతోంది. వీరు తాము అద్దెకు తెచ్చుకున్న భార్యలతో వారు కోరుకున్నన్ని రోజులు ఎంచక్క కాపురం చేయవచ్చు. గడువు తీరిపోయాక వీరు తిరిగి తమ సొంత భర్తల దగ్గరకు వెళ్ళిపోతారు. ఈ తంతు అంతా మధ్యప్రదేశ్లోని శివపూర్ జిల్లాలో మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ భార్యలను వారం నెల సంవత్సరం పాటు అద్దెకు ఇస్తారు. భార్య ఎంత అందంగా ఉంటే అంత ఎక్కువ రేటు ఇస్తారు. అలాగే ఎంత వయసు తక్కువగా ఉంటే అంత డిమాండ్ ఉంటుంది. అద్దెకు వచ్చిన భార్యలు కూడా కాంట్రాక్ట్ ప్రకారం అంతే ప్రేమగా ఉంటారు. నిజమైన భర్తతో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. వారితో కాపురాలు చేయవచ్చు, పిల్లల్ని కనవచ్చు. ఇందుకు రేటు 2000తో మొదలై లక్షల వరకు ఉంటుంది. ఈ తంతు అంతా బాండ్ పేపర్ సాక్షిగానే ఉంటుంది. దస్తావేజులపై రాతలు అయ్యాక భార్యలను ఇస్తారు. ఇక ఇక్కడ పెళ్ళైన అమ్మాయిలనే కాదు, పెళ్లి కాని అమ్మాయిలను కూడా అద్దెకు ఇస్తుంటారు. ఇందుకు వాళ్ళు ధడిచా అనే పేరు పెట్టుకున్నారు.